ఇదుగురుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో దాసుదర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు, ఎంపీపీ గద్దల శేషయ్య, ఎంపీటీసీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇదుగురుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో దాసుదర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు, ఎంపీపీ గద్దల శేషయ్య, ఎంపీటీసీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏమిటి, మనకు రోడ్డు ఉంది, మన కారు ఉంది అని మనం సింపుల్గా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ మనకు అందుబాటులోకి రావాలి అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఇదుగురుపేట మండల పరిషత్ కార్యాలయం నందు గౌరవ ఎంపీపీ గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ పిల్లలకు, అందరూ అధికారులకు, పత్రికా విలేకరులకు, ఇందుకూరుపేట ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పి పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుని ప్రయోజకులయ్యి మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పిల్లలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్గత్రంగాని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఒక ఆయన ఒక జాతిని ఉద్దేశించి ఒక స్ఫూర్తిదాయకమైన విషయం చెప్తే అందరూ ఫాలో అయ్యి చాలా అధిక సంఖ్యలో మన హర్గత్రంగానే ఆ కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది. హర్గత్రంగా అంటే మన జెండాను మనం ఎగరేసి సెల్ఫీ తీసుకొని పోస్ట్ ఒక లింక్ చేత ఒక ఎలక్ట్రానిక్ లింక్లో పెడితే మనకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది కూడా మీరు ఈరోజు చేయండి, అందరి పిల్లలు కూడా చేయండి. ఈరోజు అందరికీ ఉన్నాయి కాబట్టి మొబైల్స్ అందరికీ. దాదాపుగా 200 సంవత్సరాల పైగా విదేశీ పాలనలో నలిగిపోయిన తర్వాత ఈ దేశాన్ని పరాయి పాలన పాని సంఖ్యను పెంచాలని ఎందరో మహానుభావులు వారి ప్రాణాలకు తెగించి స్వాతంత్రం కోసం పోరాడారు.